ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాలే కుంభకోణాలకు పాల్పడితే ప్రజలేమైపోవాలని ఆయన ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన శ్రీకాకుళంలో ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మోసగాడని తమ్మినేని సీతారాం ఆరోపించారు. హాయ్లాండ్ భూములను కొట్టేసేందుకే చంద్రబాబు లోకేష్ ప్లాన్లు చేశారని స్పీకర్ తమ్మినేని అన్నారు. బాబు బండారం బయట పెడతాం, ప్రజల మధ్య నుంచోబెట్టి గుడ్డలుడదీస్తాం, నువ్వా ముఖ్యమంత్రివి, జీవితకాలం మోసం చేస్తూ బతుకుతున్నావంటూ తమ్మినేని విమర్శించారు. అంత అనుభవం దేనికది, మడిచి ఎక్కడో పెట్టుకోని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గడిచిన ప్రభుత్వం గల్లా పెట్టి ఖాళీ చేసింది, అయినా ఆయన పాదయాత్రలో మాటిచ్చారు. ఎన్ని కష్టాలైనా ఇది ప్రభుత్వం కదా, ప్రచార దుకాణం అయితే కాదు కదా అని చెప్పినటువంటి మహానాయకుడై కాబట్టే మాట కట్టుబడ్డాడు. మాటకు కట్టుబడ్డటువంటి రాజకీయ కుటుంబాల్లో వైఎస్ఆర్ కుటుంబం చాలా మంది అనొచ్చు. ఏంటి స్పీకర్ గారు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి ఈ విధంగా విమర్శిస్తున్నాడని, స్పీకర్ గా అయితే కళ్ళ ముందు ఒక అన్యాయం జరిగితే మాట్లాడకూడదా? కళ్ళ ముందు ఒక అభాగ్యుడికి అన్యాయం జరుగుతుంటే స్పందించకూడదా? సామాన్యుడు మాట్లాడే హక్కు స్పీకర్ కి లేదా? నేను బేసిక్ గా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీరంతా గెలిపిస్తే శాసనసభ్యుడిగా గెలిచాను. ఆ తర్వాత ఆయన శాసనసభాపతిగా నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇస్తే నేను ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చోమన్నా. ఎవడు చెప్పాడయ్యా, ఏ రాజ్యాంగంలో రాసిందయ్యా స్పీకర్ అన్యాయాన్ని చూస్తూ సహించమని?